ఫైనల్ కాన్సెప్ట్ వచ్చేసి బయాలజికల్ ఏజెంట్స్. ఈ బయాలజికల్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏంటి, ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్పోజాన్స్, రెండోది వచ్చేసేసి వైరస్, మూడోది వచ్చేసేసి బ్యాక్టీరియా. ఇప్పుడు ట్రాన్స్పోజాన్స్, వైరసెస్, బ్యాక్టీరియా ఈ మూడు కూడా ఏం చేస్తాయంటే మ్యూటేషన్స్ ను కలుగ చేస్తాయి, అంతే కదా. మ్యూటేషన్స్ ని కలుగ చేస్తాయి అంటే డిఎన్ఏ లోపల చేంజెస్ చేస్తాయి. ఓకే, నార్మల్ ఉండాల్సిన డిఎన్ఏ లోపల ఏది చేంజెస్ చేయాలంటే మ్యూటేషన్ అంటాం. ఇప్పుడు ట్రాన్స్పోజాన్ అంటే ఏంటి, ట్రాన్స్పోజాన్ అంటే ఏంటంటే ఏ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ, ఏ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ, దీన్ని ఈ డిఎన్ఏ ఏమంటారంటే జంపింగ్ డిఎన్ఏ అంటారు. స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ జంప్ అవుతుంది ఒక ప్లేస్ లో, జీనోమ్ లో నుండి ఒక ప్లేస్ లో ఉన్న కొత్త డిఎన్ఏ అనేది జంప్ అయిపోయేసి ఇంకో ప్లేస్ లో పోయేసేసి బైండ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది క్రోమోజోమ్, క్రోమోజోమ్ లోపల డిఎన్ఏ ఉంది, క్రోమోజోమ్ లోపల ఏముంది, డిఎన్ఏ ఉంది. ఈ డిఎన్ఏ క్రోమోజోమ్ నెంబర్ 1 అనుకుందాం, తర్వాత అదే దాని పక్కనే క్రోమోజోమ్ నెంబర్ 2 ఉంది అనుకుందాం, దాంట్లో ఆ క్రోమోజోమ్ కు సంబంధించిన డిఎన్ఏ ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్పోజాన్ అంటే ఏంటంటే స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో, ఈ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్ అనేది ఇక్కడ నుంచి బ్రేక్ అయిపోయేసేసి దీనిలోకి యాడ్ అవుతుంది. దీనిలోకి యాడ్ అవడం వల్ల ఏమవుతుంది, ఈ క్రోమోజోమ్ యొక్క సైజ్ అనేది కొద్దిగా పెరుగుతుంది. ఇస్ ఇట్ రైట్, అర్థమైందా, క్రోమోజోమ్ యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. మోర్ ఓవర్ ఏంటంటే ఒకసారి చూడండి డిఎన్ఏ సీక్వెన్స్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది. ఈ విధంగా కన్వర్ట్ అయింది అంటే ఏంటి, దీనిలో క్రోమోజోమ్ నెంబర్ 1 లో ఉన్న డిఎన్ఏ అనేది క్రోమోజోమ్ నెంబర్ 2 మీదకి పోయేసేసి జంప్ అయిపోయేసి ఆ 2 జీనోమ్ లో ఉన్న, ఆ 2 డిఎన్ఏ లో ఉన్న, క్రోమోజోమ్ నెంబర్ 2 డిఎన్ఏ లో ఉన్న మధ్య భాగం, డిఎన్ఏ లో ఏదో ఒక ప్లేస్ లో మధ్య భాగం లోపల ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, ఇలా జరగడం వల్ల ఏంటి ప్రాబ్లం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక జీన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది అనుకుంటాం, ఒక జీను అక్కడ నుంచి అక్కడికి ఉంది. ఆ ఫస్ట్ బేసిక్ ఏంటంటే ఆ జీను ఇట్లా ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ జీన్ ఇది. ఈ ఇంపార్టెంట్ జీన్ బాడీకి చాలా అవసరమైన జీన్. ఈ జీన్ అనేది ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ జరిగితే సమ్ ప్రోటీన్ వస్తుంది అనుకుందాం, జనరల్ గా ఉండే విషయం. ఇప్పుడు ఏంటి, ఈ జీన్ మధ్య భాగంలో ఇలాంటి ప్రోటీన్ రావాలి, ఈ ప్రోటీన్ రావాల్సిన ప్లేస్ లోపల ఏమొచ్చింది అంటే స్పెషల్ గా ఇంకో డిఎన్ఏ వచ్చేసేసి ఈ విధంగా బైండ్ అయింది. డిఎన్ఏ ఈ విధంగా బైండ్ అవడం వల్ల ఈ ప్రోటీన్ నార్మల్ గా ఏర్పడిన ప్రోటీన్, నార్మల్ గా ఏర్పడాల్సిన ప్రోటీన్ అనేది ఈ డిఎన్ఏ సీక్వెన్స్ నుండి వచ్చిన అమైనో యాసిడ్ సీక్వెన్స్ కూడా ఈ ప్రోటీన్ లో ఉండడం వల్ల ఈ ప్రోటీన్ అనేది ఫంక్షన్ లెస్ అనే అవ్వచ్చు, ఫంక్షన్ ఎక్కువ అన్న అవ్వచ్చు, అసలు ఈ ప్రోటీన్ ఏర్పడకపోవచ్చు. ఈ మూడు కండిషన్స్ జరుగుతాయి. ఓకే, ఈ కండిషన్స్ జరగడం వల్ల ఈ ప్రోటీన్ యొక్క ఫంక్షన్ మన బాడీలో జరగకపోవడం వల్ల ఆ ఫంక్షన్ మీద డిపెండ్ అయినటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఆగిపోతాయి. సింపుల్. సో మ్యూటేషన్స్, ట్రాన్స్పోజాన్స్ అంటే ఏంటి, మన బాడీలోనే జరుగుతుంది ఇది, వేరే దగ్గర జరగట్లా. మన బాడీలో ఉన్నటువంటి ఒక క్రోమోజోమ్ లో ఉన్నటువంటి స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ దట్ జంప్స్ ఫ్రమ్ వేర్ టు ది అనదర్ క్రోమోజోమల్ డిఎన్ఏ, ఓకే, దట్ లీడ్స్ టు ది మ్యూటేషన్స్, ఎస్పెషల్గా ప్రోటీన్ ఫంక్షన్ జరగకుండా చేస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏంటి, ట్రాన్స్పోజాన్స్. కమింగ్ టు ది వైరస్, వైరస్ కి ఎగ్జాంపుల్ రాస్ సార్కోమా వైరస్. రాస్ సార్కోమా వైరస్ ఇస్ అ డిఎన్ఏ వైరస్. రాస్ సార్కోమా వైరస్ డిఎన్ఏ వైరస్. ఈ రాస్ సార్కోమా వైరస్ ఏం చేస్తుంది అంటే సార్కోమా అనే ఒక క్యాన్సర్ ని కలుగజేస్తుంది. ఏంటి అంటే చూడండి,
ఇది ఒక వైరస్, రాస్ సార్కోమైజా వైరస్. ఈ వైరస్ వచ్చేసి మన బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి. ఈ మన బాడీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క బాడీ సెల్ ఇది, ఓకే, ఒక వైరస్ బాడీలోకి ఎంటర్ అవడంతో పాటు దాని యొక్క డిఎన్ఏని ఇట్లా పంపించింది అనుకోండి. ఇది వైరస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వైరస్ అనుకుందాం. వైరస్ లో ఉన్న డిఎన్ఏ దీనిలోకి ఇట్లా వచ్చింది అనుకోండి. ఓకే, మన బాడీ లోపల ఏముంటుంది, మన యొక్క బాడీ లోపల సెల్స్ లోపల మన డిఎన్ఏ ఉంటుంది, మన డిఎన్ఏ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ వైరల్ డిఎన్ఏ, గ్రీన్ కలర్ లో ఉన్న వైరల్ డిఎన్ఏ, రెడ్ కలర్ లో ఉన్న నేటివ్ డిఎన్ఏ అంటే హ్యూమన్ డిఎన్ఏ మధ్య భాగం లోపల ఇన్సర్ట్ అవుతుంది. సేమ్ ఇప్పుడు చెప్పినాను కదా, ఇట్లా ఇన్సర్ట్ అవుతుంది. ఎలా జరుగుతుంది చూడండి, అంటే ఇక్కడ విషయం ఏంటి, నార్మల్ నేటివ్ డిఎన్ఏ మధ్య భాగం లోపల వైరల్ డిఎన్ఏ వచ్చేసేసి ఇన్సర్ట్ అవ్వడం వల్ల నార్మల్ మన యొక్క ప్రోటీన్ మెషినరీ ఏం చేస్తుందంటే, మన యొక్క నార్మల్ డిఎన్ఏను ప్రోటీన్ గా కన్వర్ట్ చేసినట్టే వైరల్ డిఎన్ఏను కూడా ప్రోటీన్ గా కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వైరల్ డిఎన్ఏ వచ్చేసేసి మన బాడీలో ఏర్పడాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ జీన్ మధ్య భాగంలో, ఒక మన బాడీ ఫంక్షన్స్ బాగా జరగాలంటే ఒక ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్, ఆ ప్రోటీన్ కు సంబంధించిన జీన్ లో మధ్య భాగంలో కానీ ఇన్సర్ట్ అయిందంటే ఆ ప్రోటీన్ అనేది ఇంప్రాపర్ గా ఏర్పడుతుంది. దట్స్ ఇట్. ప్రోటీన్ ఇంప్రాపర్ గా ఏర్పడడం వల్ల ఏం జరుగుతుంది, ఆ ప్రోటీన్ ఫంక్షన్ జరగదు. ప్రోటీన్ ఫంక్షన్ జరగకపోతే మన బాడీలో ఆ ప్రోటీన్ యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఆల్టర్ అయిపోతాయి. దానివల్ల మనకు డిసీజ్ రావడం జరుగుతుంది, ఎస్పెషల్ గా క్యాన్సర్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక చూద్దాం. ఇప్పుడు విషయం ఏంటంటే క్యాన్సర్ నథింగ్ బట్ ఏంటంటే ఇంప్రాపర్ లేదంటే ఇంప్రాపర్ సెల్ డివిజన్, ఇంప్రాపర్ సెల్ డివిజన్ అంటారు. యాక్చువల్ ఒక సెల్ అనేది రెండుగా కన్వర్ట్ అవ్వాలి, దానికి 24 hours టైం పడుతుంది అనుకోండి. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఆ 24 hours టైం పట్టాలంటే సెల్ డివిజన్ లో స్టేజెస్ ఉంటాయి, ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్, ఇంటర్ఫేజ్ అనేసి ఇట్లా స్టేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సెల్ డివిజన్ ఇంటర్ఫేజ్ జరిగి ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్ జరగడానికి 24 hours పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇంటర్ఫేజ్ జరగడానికి ఎంత టైం పడుతుంది అంటే 23 hours, మిగతా ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్ జరగడానికి 1 hour పడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇంటర్ఫేజ్ 23 hours పట్టాలి అంటే ఆ ఇంటర్ఫేజ్ కంప్లీట్ అయ్యేంత వరకు కొన్ని ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే ఆ యొక్క ఇంటర్ఫేజ్ లోనే ఉండేటట్లు, ఆ డివిజన్ అనేది సెల్ డివిజన్ ఇంటర్ఫేజ్ లోనే 23 hours ఉండే విధంగా కాపాడుతూ ఉంటాయి. వాటినే చెక్ పాయింట్స్ అంటారు. ఒక సెల్ డివిజన్ లో వస్తుంది ఆ చెక్ పాయింట్స్ ఏంటి, ఈ ప్రోటీన్స్ వల్లే వస్తాయి. ఓకే, సిడికేస్ అంటారు, సెల్ డివిజన్ కైనేజెస్ అంటారు. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటి, ఒక ప్రోటీన్, సమ్ ప్రోటీన్స్ దట్ రెగ్యులేటింగ్ ది సెల్ డివిజన్, ఒక ప్రోటీన్ అనేది ఒక సెల్ డివిజన్ 23 hours ఇంటర్ఫేజ్ ఉండే విధంగా కాపాడుతుంది. మళ్ళీ ఇంటర్ఫేజ్ తర్వాత ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్ జరగడానికి మళ్ళీ కొన్ని ప్రోటీన్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ప్రతి స్టేజ్ నుండి ఇంకో స్టేజ్ పోవడానికి కొన్ని ప్రోటీన్స్ ఆపుతాయి. ఇలా ఆపుతూ పోతూనే ఉంటేనే ఈ 24 hours లో ఒక సెల్ డివిజన్ జరుగుతుంది హ్యూమన్ బీయింగ్స్ లో. ఒకవేళ గనక ఇంటర్ఫేజ్ ని ఆపేటటువంటి ప్రోటీన్ కు సంబంధించిన జీన్ ఏదైతే ఉంటుందో ఆ జీన్ మధ్యలో గనక వైరల్ డిఎన్ఏ వచ్చేసి ఇన్సర్ట్ అయింది అంటే ఆ జీను ఒక స్ట్రైట్ గా ఉన్న జీన్ ఏమవుతుందంటే రెండుగా సపరేట్ అవుతుంది, మధ్యలో వైరల్ డిఎన్ఏ ఉంది. అంటే అక్కడ ఒక కొంత చిన్న ఫ్రాగ్మెంట్ మన ప్రోటీన్ వస్తుంది, ఇక్కడ ఒక చిన్న ఫ్రాగ్మెంట్ వస్తుంది, ఈ రెండు ఫ్రాగ్మెంట్స్ ఫంక్షన్ లెస్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క వైరల్ డిఎన్ఏ నుండి వచ్చిన ప్రోటీన్ ఫామ్ అయ్యేసేసి వైరల్ పార్టికల్ ఏర్పడుతుంది, మళ్ళీ కొత్త వైరస్ ఫామ్ అవుతుంది. కానీ మన యొక్క జీన్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్చువల్లీ ఈ రెండు కలిసి ఉంటే ఇక్కడ నుంచి వచ్చే ప్రోటీన్ రెండు కలిసి యాక్చువల్గా ఏంటి అంటే పెద్ద ప్రోటీన్ ఏర్పడి దాని యొక్క ఫంక్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు రెండు డివైడ్ అయిపోయినాయి, చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ ఏర్పడ్డాయి. ఈ ఫ్రాగ్మెంట్స్ ఫంక్షన్ లెస్ ఉండడం వల్ల ఇక్కడ ఏంటి, యాక్చువల్లీ ఇంటర్ఫేస్ ని కాపాడేటువంటి ఈ ప్రోటీన్ అనేది ఏర్పడకపోవడం వల్ల ఇంటర్ఫేస్ స్పీడ్ గా వెళ్ళిపోతుంది, 24 hours పట్టదు. ఇంకా ఇంటర్ఫేస్ లో చెక్ పాయింట్స్ లేవు, టకామని ఇంటర్ఫేస్ స్టార్ట్ అవ్వడం, దాన్ని కంప్లీట్ చేసుకోవడం, ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్ వెళ్ళడం, మళ్ళీ ఇంటర్ఫేస్ రావడం, ఈ విధంగా రిపీట్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకు, ఈ ప్రోటీన్ అనేది మ్యూటేషన్ జరగడం వల్ల. ఒక్క ప్రోటీన్ మ్యూటేషన్ జరిగితే, సెల్ డివిజన్ ని రెగ్యులేట్ చేసే ఒక్క ప్రోటీన్ మ్యూటేషన్ జరిగితే
ఆ సెల్ డివిజన్ అనేది ఓ 24 అవర్స్ పట్టకుండా ఇంకా కంటిన్యూస్ గా జరుగుతానే ఉంటుంది. అట్లా ఇంప్రాపర్ గా సెల్ డివిజన్ జరిగితే ఏం ఏర్పడుతుంది అంటే ఒక సెల్ రెండు సెల్ ఏర్పడాల్సింది, ఒక రోజులో ఒక సెల్ వచ్చేసి 100 సెల్స్ ఏర్పడుతుంది. 100 సెల్స్ ఏర్పడుతుంది, మోర్ ఓవర్ ఏంటంటే ఆ సెల్ డివిజన్ ఇంకా ఆగదు, ఇంకా కంటిన్యూస్ గా జరుగుతానే ఉంటుంది. అలా కంటిన్యూస్ గా జరుగుతూ ఉండడాన్ని ఏమంటున్నాం అంటే మనం క్యాన్సర్ అంటున్నాం. సో క్యాన్సర్ రావడానికి కారణం ఎవరు, రాస్ సార్కోమా వైరస్ యొక్క డిఎన్ఏ, ఆ డిఎన్ఏ మన దానిలో ఇన్సర్ట్ అవ్వడం, ఆ ఇన్సర్ట్ అవ్వడం వల్ల మనం సెల్ డివిజన్ ని రెగ్యులేట్ చేసేటువంటి జీన్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం, దాని నుంచి వచ్చే ప్రోటీన్స్ ఫంక్షన్ లెస్ అవ్వడం, దానివల్ల సెల్ డివిజన్ ఇంప్రాపర్ గా జరగడం, దాని నుండి సెల్ నంబర్ ఇంక్రీజ్ అవ్వడం, దాన్ని క్యాన్సర్ అంటున్నాం. సో ఇది యాక్చువల్గా ఏంటి, వైరస్ ఇండ్యూస్డ్ డిఎన్ఏ మ్యూటాజెన్సిస్, డిఎన్ఏ మ్యూటాజెన్సిస్, వైరస్ ఇండ్యూస్డ్ డిఎన్ఏ మ్యూటేషన్స్, ఓకేనా. ఇది ఒకటి. తర్వాత కమింగ్ టు ది బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా లోపల వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే హెలికోబాక్టీరియా పైలోరి, హెలికోబాక్టర్ పైలోరి. ఈ హెలికోబాక్టర్ పైలోరి అనేది ఒక బ్యాక్టీరియా. ఈ హెలికోబాక్టర్ పైలోరి అనేది మన యొక్క స్టమక్ ఇంటెస్టైన్ లో ఉంటూ మనకు అల్సర్స్ ని కలిగిస్తుంది. ఇది ఏం చేస్తుంది, ఇట్ లీడ్స్ టు ది అల్సర్స్. మనకి స్టమక్ లోపల అల్సర్స్ వచ్చినాయంటే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటి, హెలికోబాక్టర్ పైలోరి. హెలికోబాక్టర్ పైలోరి అల్సర్ ని కలుగజేస్తుంది. అల్సర్ ని ఎందుకు, ఏ విధంగా కలుగజేస్తుంది, ఇన్ఫ్లమేషన్ వల్ల కలుగజేస్తుంది. అల్సర్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, ఇన్ఫ్లమేషన్ అనే ఒక కండిషన్ ని ఫామ్ చేయడం వల్ల అవుతుంది. అల్సర్ అంటే ఏంటి, పుండవడం. పుండయ్యే కన్నా ముందు ఏం జరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ అవుతుంది. అంటే ఆ స్టమక్ యొక్క రీజన్ లోపల చిన్న గుల్లె ఏర్పడుతుంది, ఆ రీజన్ లోపల రెడ్ గా అవుతుంది, ఆ రీజన్ లోపల నొప్పి వస్తుంది. ఈ మూడు కండిషన్, ఆ రీజన్ లోపల వేడి పడుతుంది, ఈ నాలుగు కండిషన్స్ ఉంటే ఆ కండిషన్ ఇన్ఫ్లమేషన్ అంటారు. ఈ నాలుగు కండిషన్స్ ఏర్పడిన తర్వాత ఇంకా ఫైనల్ స్టేజ్ ఏంటంటే అల్సర్. ఇంకా అల్సర్ తర్వాత వచ్చేది ఏంటంటే క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ అంటారు. అంటే ఇక్కడ అల్సర్ ని కాజ్ చేయడానికి కారణమైనటువంటి హెలికోబాక్టర్ ఇన్ఫ్లమేషన్ ని కలుగజేస్తుంది. ఇన్ఫ్లమేషన్ కలుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క అల్సర్ కలుగుతున్న నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ కలుగుతున్న రీజన్ లోపల ఏమి ఏర్పడతాయంటే ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. ఆ ఫ్రీ రాడికల్స్ లో వన్ ఆఫ్ ది ఫ్రీ ఇంపార్టెంట్ ఫ్రీ రాడికల్ ఏంటంటే హైడ్రాక్సిల్ రాడికల్. నేను ఆల్రెడీ ప్రీవియస్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ హైడ్రాక్సిల్ రాడికల్. ఈ హైడ్రాక్సిల్ రాడికల్ ఈస్ అ కెమికల్ ఫిజికల్ ఏజెంట్, సారీ ఫిజికల్ ఏజెంట్స్ ఏవైతే ఎక్స్రేస్, వైరస్, కాస్మిక్ రేస్ ఏవైతే ఉన్నాయో ఆ కాస్మిక్ రేస్ ఆ వాటర్ ని హైడ్రాక్సిల్ రాడికల్ గా కన్వర్ట్ చేస్తుంది. హైడ్రాక్సిల్ రాడికల్ వచ్చేసి ఫాస్ఫోడైస్టర్ బాండ్ ని బ్రేక్ చేసి అక్కడ ఆక్సిడైజ్ చేస్తుందని చెప్పినాడు. సేమ్ ఫంక్షన్ హెలికోబాక్టర్ పైలోరి అనేది అల్సర్ ని కలిగి చేస్తుంది బై ద ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ దట్ లీడ్స్ టు ది జనరేషన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. అగైన్ దీస్ ఫ్రీ రాడికల్స్ దట్ ఇండ్యూసెస్ ది ఆక్సిడేషన్ ఆఫ్ ది ఫాస్ఫోడైస్టర్ బాండ్ ఆఫ్ డిఎన్ఏ. అంటే ఏంటి, ఫాస్ఫోడైస్టర్ బాండ్ లో ఉన్న డిఎన్ఏ ఆక్సిడైజ్ అయిపోతే డిఎన్ఏ స్ట్రాండ్ బ్రేక్ అయిపోతుంది, ఆ బ్రేక్ అయిపోవడానే మ్యూటేషన్స్ అంటున్నాం. సింపుల్. సో ఇది యాక్చువల్గా ఏంటి అంటే బయాలజికల్ ఏజెంట్స్, దాంట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ మూడు ఇంపార్టెంట్, ఫిజికల్ ఏజెంట్స్, కెమికల్ ఏజెంట్స్, బయాలజికల్ ఏజెంట్స్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇది మొత్తం రాస్తే మనకు 10 అవుట్ ఆఫ్ 10 ఖచ్చితంగా పడతాయి. సో దేర్ ఇస్ నో చాయిస్, ఒక మార్క్ కూడా తగ్గిపోలేదు. ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉండి మీరు రాయగలిగితే ఖచ్చితంగా 10 అవుట్ ఆఫ్ 10 అనేది వేస్తారు. ఓకేనా, చాలా హెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి డౌట్ లేదు, హెడ్డింగ్స్ చూసినా వాడు ఒక్కొక్క మార్క్ వేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఇది యాక్చువల్గా ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యూటాజెన్సిస్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మ్యూటేషన్స్ ఉన్నాయి, ఏ విధంగా మ్యూటేషన్స్ జరుగుతాయి అనేది, అది కూడా 10 మార్క్స్ క్వశ్చన్, అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది మ్యూటాజెన్సిస్. ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీకు కనుక అర్థమైంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.